హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అషు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషీ కబుర్లు. సో ఇవాళ నేను కున్నుకి క్రియేటివ్ ఫొటోస్ చేశాను అని లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి. మంత్లీ బర్త్డే ఫోటోషూట్ చేశాను కదా, ఆ వీడియోలో చెప్పాను క్రియేటివ్ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి అని. ఆ ఫొటోస్ని ఇవాళ షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ చాలా ఫొటోస్ ఉన్నాయి, క్రియేటివ్గా చాలా చేశాను. కున్నుకైతే ఎవ్రీ వీక్ ఒక క్రియేటివ్ ఫోటోషూట్ అన్నట్లు చేసేదాన్ని. ఆ ఫొటోస్ని ఇవాళ షేర్ చేస్తాను. అండ్ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ ఈ క్రియేటివ్ ఫొటోస్ని నేను ఓన్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేనే ఓన్గా చేసుకుంటాను ఇలాంటివన్నీ అని. సో నాకు అలా ఓన్గా చేసుకోవడం ఇష్టము. కున్నుకి ఏవైనా నా హ్యాండ్తో నేను చేసి ఫొటోస్ తీస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో అన్నీ నేనే ఓన్గా చేసుకునేదాన్ని. అండ్ షార్ట్స్ తోటే రెగ్యులర్గా అన్నీ నేనే నీట్గా అన్నీ చేసుకొని క్రియేటివ్గా ఫొటోస్ అనేది చేసేదాన్ని ఎవ్రీ వీక్. ఆ ఫొటోస్ని షేర్ చేస్తాను ఇవాళ. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఈ ఫోటో బాగున్నాయిన సెకండ్ డే పిక్ అండి. ఈ ఫోటోతోనే నేను ఫోటోషూట్స్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి LOVE అని లవ్ అనే సింబల్స్లో కున్నును పడుకోబెట్టి చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంబ్రిల్లా, ఇది వచ్చేసి మాన్సూన్ సీజన్లో చేశాను. ఈ అంబ్రిల్లా ఈ సెటప్ అన్నీ నేనే ఓన్గా హ్యాండ్తో డెకరేట్ చేసి రెడీ చేశానండి, పెయింట్ చేసి అంబ్రిల్లాకి అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దుపటాస్తో క్యారెట్ లాగా వేసి కున్నుని ఇలా ర్యాబిట్ లాగా పడుకోబెట్టి ఫోటోషూట్ చేశాను. క్యూట్గా ఉన్నాడు కదా ర్యాబిట్ లాగా, అలా అనిపించాలని ఆ థీమ్తో చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి యాపిల్స్ ట్రీ లాగా అందులో తను ఉయ్యాల్లో కూర్చొని ఆడుకుంటున్నట్లు ఇలా క్రియేటివ్గా చేశానండి ఈ ఫోటోషూట్. అండ్ ఇక్కడ వచ్చేసి లేడీ బగ్ ఉంటుంది కదా, ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్ని నేను ఆర్డర్ చేసి ఫోటోషూట్ చేశాను లేడీ బగ్ లాగా. ఇది వచ్చేసి సింపుల్గా అండి, హ్యాపీ దివాళీ అనేసి నా దగ్గర తోరణ్స్ ఇవన్నీ ఉన్నాయి, దుప్పట్టాతో ఇలా చేసి చేశాను. అండ్ ఇది వచ్చేసి లాలీపాప్స్ చాక్లెట్స్ అన్నీ ఇలా వేస్ట్ చేశాను, అలా థీమ్ లాగా అలా డెకరేట్ చేసి ఫోటోషూట్ చేశాను. ఇది 100 డేస్ అప్పుడు చేసిన పిక్. అండ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్ బాయ్ అన్నట్లు చాక్లెట్స్ వేసి చాక్లెట్ లాగా తనని ప్యాకెట్ లాగా చేసి చేశాను ఫోటోషూట్. అండ్ ఇది వచ్చేసి సీసా పైన కున్ను ఆడుకుంటున్నట్లు చేశానండి, చార్ట్స్ తోటి గ్రాస్ లాగా కర్రీ లీవ్స్తో పెట్టి డెకరేట్ చేసి ఇలా ఫోటోషూట్ చేశాను. నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది కోల్డ్ ఉండడం వల్ల, సో వాయిస్ డల్గా ఉంటే ఏమనుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి క్లౌడ్స్ లాగా పెట్టి ఇలా ఫ్లైట్లో వెళ్తున్నట్లు, ఫ్లైట్ పైన వెళ్తున్నట్లు చేశాను ఈ ఫోటోషూట్ ఫన్నీగా. ఇది చాలా అనుకోకుండా చేశాను ఫోటోషూట్ అనేది. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ అండి, ఫస్ట్ న్యూ ఇయర్ 2020 అనే బిస్కెట్ ప్యాకెట్ పెట్టి ఇలా క్యాండిల్స్తో చేశాను. అండ్ ఈ ఫోటోషూట్ వచ్చేసి క్యామెల్ పైన, డెజర్ట్లో క్యామెల్ పైన కున్ను కూర్చొని వెళ్తున్నట్లు చేశాను. క్యామెల్ చాలా మంచి షేప్లో వేశానండి, బట్ కున్ను కదలటం వల్ల అది షేప్ అవుట్ అయింది, అసలు క్యామెల్ లాగానే కనిపించట్లేదు. అండ్ ఈ ఫోటోషూట్ వచ్చేసి నేను కున్నుకి ఆన్లైన్లో ఒక ఫోటోషూట్ ప్రాప్ అనేది ఆర్డర్ చేశానండి, అది వచ్చినప్పుడు చేశాను ఈ ఫోటోషూట్. అది వేసింటే చాలా క్యూట్గా అనిపించాడు కున్ను నాకు. అండ్ ఇది వచ్చేసి స్లైడ్ అండి, కున్ను స్లైడ్ చేస్తూ ప్లే చేస్తున్నట్లు తీశాను. టెడ్డీ బేర్స్ అన్నీ షార్ట్స్తో సన్ను ఇలా యూజ్ చేసి చేశాను. ఆ ల్యాడర్ అంతా నా దుప్పటాస్తో చేసింది. ఇది చేసినప్పుడు చాలాసార్లు అటు ఇటు కదిలి చాలాసార్లు అరేంజ్ చేసి చేయాల్సి వచ్చింది ఫోటోషూట్. అండ్ ఇది వచ్చేసి 26th రిపబ్లిక్ డేకి అండి, ఫ్లాగ్ హోయిస్టింగ్ బై కున్ను అనేసి చేశాను, ఫ్లాగ్ పట్టుకొని. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. అండ్ ఇది ట్రీలో కున్ను ఒక ఫ్లవర్ పైన పడుకున్నట్లు హనీ బీలాగా అనుకుని చేశాను. చాలా క్యూట్గా ఉన్నాడు కదా స్మైల్ చేస్తూ కున్ను. ప్రతి ఫొటోస్లో స్మైలింగ్గా బాగా ఇస్తాడు ఎక్స్ప్రెషన్. అన్నీ పోగొట్టినా కూడా తర్వాత అరేంజ్ చేసినాక అట్లీస్ట్ కొన్ని ఫొటోస్ అయినా బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి
February 14th చేశాను క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నట్లు బట్ డిన్నర్ కాదు అది చాయ్ తాగుతున్నాడు అండ్ ఇది వచ్చేసి 200 డేస్ అప్పుడు చేసిన ఫోటోషూట్ ఇలా ఒక ఇన్సెక్ట్ లాగా చేశాను ఇది వచ్చేసి హోలీకి చేసిందండి హోలీ కలర్స్ వేస్తాం కదా మనము ఆ మిషన్ అన్నట్లు అందులో కుండని పడుకోబెట్టి ఫోటోషూట్ చేశాను హోలీ రోజు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి చేశాను అండ్ ఈ ఫోటో వచ్చేసి చాలా క్యాజువల్గా చేసిన ఫోటో అండి చెయ్యాలి ఏదైనా అన్నట్లు చేశాను జస్ట్ సింపుల్గా బాస్కెట్లో పడుకోబెట్టి అండ్ ఇది వచ్చేసి ఉగాది రోజు అండి ఉగాది అంటే మామిడి పచ్చడి మామిడికాయలు తోరణాలు ఇవే కదా సో వాటినే యూస్ చేసి చేశాను ఉగాది అని రాసి తోరణలాగా మామిడి ఆకులు పెట్టి చేశాను అండ్ ఈ ఫోటో వచ్చేసి శ్రీరామనవమి రోజు చేసిందండి ఇక్కడ బాణం లాగా ఇలా దుప్పటాస్తో పెట్టి కుండుని రాముడి లాగా గెటప్ వేసి చేశాను ఇక్కడ నేను కూడా అలాగే రెడీ అయ్యి ఫోటోషూట్ చేసుకున్నాము ఇద్దరం అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కుండు ఐస్ క్రీమ్ లాగా ఉన్నట్లు చేశాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్ ఇది కూడా కుండుది చాలా క్యూట్గా ఉంటాడు చాలాసార్లు తన్నేశాడు ఐస్ క్రీమ్ లాగా పెట్టినప్పుడు అండ్ ఇది వచ్చేసి బీచ్ స్టైల్ ఫోటోషూట్ అండి సమ్మర్లో చేశాను ఇలా బీచ్ స్టైల్లో బీచ్లో పడుకున్నట్లు కుండు రిలాక్స్డ్గా ఇలా ఒక ఫోటోషూట్ చేశాను కుండుకి ఈ ఫోటో వచ్చేసి పిహెచ్డి స్కాలర్ అన్నట్లు స్లేట్ పైన రాసి తను చదువుతున్నట్లు నా స్పెక్స్ పెట్టి ఇలా టై కూడా నేనే స్టిచ్ చేసి అరేంజ్ చేసి తీసిన పిక్స్ అండి చాలా సింపుల్గా అనుకుని చేశాను బట్ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మదర్స్ డే రోజు చేసిన ఫోటోషూట్ అండి లవ్ మమ్మ అనేసి ఇలా చేశాను మదర్స్ డే రోజు ఫోటో ఇలా తనకు ఒక ఫ్లవర్ ఇచ్చి అండ్ ఇది వచ్చేసి జంగిల్ బాయ్ లాగా అండి అలాంటి గెటప్లోనే వేసి ట్రీస్ జంగిల్లో ఉన్నట్లు తను ఆడుకుంటున్నట్లు ఇలా రివర్స్లో ఫొటోస్ ఇలా చేశాను ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు అయితే తీసిన ఫోటో కాదండి కుండుకి హెయిర్ తీయించక ముందు బోన్ హెయిర్తోనే ఇలా గెటప్లో ఉండాలి కృష్ణుడిలాగా అనుకొని నేను చేశాను ఈ ఫోటోషూట్ అనేది అండ్ ఇక్కడ నేను కూడా యశోద టైప్లో రెడీ అయ్యి ఇద్దరం ఫొటోస్ తీసుకున్నాము కొన్ని ఈ ఫోటో వచ్చేసి ఫాదర్స్ డే రోజు చేసిన ఫోటోషూట్ అండి తన ఫూట్ ప్రింట్తో లవ్ అనేసి వేసి ఐ లవ్ పప్పా అని సింపుల్గా ఇలా నేనే రాసి తనకి పప్పాకి విషెస్ చెప్తున్నట్లు చేశానండి ఫోటోషూట్ ఈ ఫోటో వచ్చేసి కుండుకి బాత్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్డ్గా ఆడించేటప్పుడు తీసిన ఫొటోస్ అండి తన ఎక్స్ప్రెషన్స్ని ఎగ్జాక్ట్గా క్యాచ్ చేశాను అంతే అండ్ ఈ ఫోటో వచ్చేసి కృష్ణాష్టమి రోజు తీసిన ఫోటో అండి బాండ్ హెయిర్ ఉండం అనేసి ముందు అలా తీశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిరీటం ఇలాంటివన్నీ నేనే పేపర్స్తో చేసి ఫోటోషూట్ చేశాను తనకి ఫొటోస్ చూసారు కదా అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ ఐ విల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో బై బై